నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. భగవాన్ రమణ మహర్షి, శరీరం శాశ్వతం కాదు, ఇంద్రియాలు శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం అనే సత్యాన్ని చాటి చెప్పిన మహిమాన్వితమైన వ్యక్తి. భగవాన్ రమణ మహర్షుల వారు ఈ ఆత్మతత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథాన్ని రచించారు. దాని పేరు ఉపదేశ సారం. ఈ ఉపదేశ సారం ద్వారా మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవచ్చు, అంతఃకరణ శుద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ఉపదేశ సారంలో మొట్టమొదటి శ్లోకంలో భగవాన్ రమణ మహర్షుల వారు ఏం చెప్తున్నారంటే, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటూ కర్మ సిద్ధాంతం గురించి అద్భుతమైన విశ్లేషణ చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం, మనిషి చేసేటటువంటి ఏ కర్మ కూడా ఫలితాలను ఇవ్వదు. కర్మ అనేటటువంటిది జడము, చైతన్యము లేనిది. కర్మ ఫలితాన్ని ఇచ్చేది కర్త, ఆ కర్త ఈశ్వరుడు. అందుకే కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, ఈశ్వరుడి ఆజ్ఞతో మాత్రమే మనం చేసినటువంటి కర్మకు ఫలితం వస్తుంది. కర్మ కింపరం కర్మ తజ్జడం, కేవలం కర్మ అనేటటువంటిది ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు, అది జడము అని ఈ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ విశ్లేషణను మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒకే కర్మ ఒకరికి ఒక ఫలితాన్ని ఇస్తుంది, ఇంకొకరికి ఇంకొక ఫలితాన్ని ఇస్తుంది. దశరథ మహారాజు అద్భుతమైనటువంటి పుత్రకామేష్టి యాగం చేస్తే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆవిర్భవించారు, కానీ దక్షుడు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం మొత్తం ధ్వంసం అయిపోయింది. దశరథ మహారాజు చేసినటువంటి పుత్రకామేష్టి యాగానికి ప్రయోజనం చేకూరింది, దక్ష యజ్ఞం మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే శ్రీకృష్ణుడి స్నేహితుడైనటువంటి కుచేలుడు కేవలం అటుకులు కృష్ణుడికి ఇచ్చి అద్భుతమైనటువంటి సంపద పొందాడు, కానీ బలిచక్రవర్తి మాత్రం భూమండలాన్ని దానమిచ్చినా కూడా పాతాళ లోకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ ఒకే కర్మ ఆచరించినప్పటికీ ఆ కర్మ వెనుక ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఫలితం ఉంటుంది తప్ప కర్మ ఎట్టి పరిస్థితుల్లో ఫలితాన్ని ఇవ్వదు. అందుకే కర్మ అనేది జడము. కర్మ వెనుక ఉన్నటువంటి ఉద్దేశం మంచిదైతే ఆ కర్మ శుభ ఫలితాలను ఇస్తుంది, కర్మ వెనుక ఉన్న ఉద్దేశం చెడుగైతే ఆ కర్మ చెడు ఫలితాలను ఇస్తుంది. అది నిర్దేశించేవాడు పరమేశ్వరుడు. కాబట్టి కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, ఆ పరమేశ్వరుడి ఆజ్ఞను అనుసరించే కర్మకు కావలసినటువంటి ఫలితం అనేది మనకు వస్తుందని, కర్మ జడమని మొట్టమొదటి శ్లోకంలో భగవాన్ రమణ మహర్షుల వారు కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తున్నారు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి రహస్యం ఏంటో, శ్రీ సూక్తంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, శ్రీ సూక్తం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని ఎలా సులభంగా పొందవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఐదు ప్రధాన వాయువులు, ఐదు ఉపవాయువులు అందరికీ తెలిసినవే, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు నాగకుర్మ కృకర దేవదత్త ధనంజయములు. ఈ 10 ప్రాణములే చేష్టలు గనక, ఈ చేష్టలే ఆపాదమస్తకం నడుస్తున్నాయి మనకి ఎప్పుడు కూడా. ఇవి పృథక్, మరి 10 అంటే ఎక్కువే కదా, కనుక వీటిని చేష్టలు అన్నారు ఇక్కడ. ఇక దైవం, ఇది వెనకాల ఒకటి ఉందండి మన కర్మలు చేయడానికి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఎంత లాజికల్గా భగవానుడు చెప్పాడు, ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. నిజానికి శరీరము, నేను చేస్తున్నానన్న అనుభవ స్వరూపమైనటువంటి అంతఃకరణము, మూడవది ఇంద్రియాలు, నాలుగవది ప్రాణములు, ఐదవది దైవం అన్నాడు ఇక్కడ. దైవం అంటే ఎవరయ్యా అంటే, ఒకటే మాట చెప్పారు, దేవతలు కలిసి దైవము అన్నాడు. అంటే దేవతలు చేయిస్తుంటారట. ఏమిటయ్యా అంటే, దేవతలు అంటే సంచాలక గణం అన్నారు ఇక్కడ. సంచాలక గణం అంటే నీకు ఎన్నున్నా దేవతలు కానీ సహకరించకపోతే ఏవి చేయలేవయ్యా అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి తప్పులేవి నావు కానమాట, వాళ్ళవే అనమాట అనద్దు ఇక్కడ. ఏమిటి దీనిలో అర్థం అంటే, భగవత్పాల్ వారు అంటారు, ఆదిత్యాది చక్షురనుగ్రాహకం దైవం అన్నారు ఇక్కడ.
ఆదిత్యాది చక్షురనుగ్రాహకం అన్నాడు ఇక్కడ. అంటే కంటితో కన్ను ఇంద్రియమేగా, కంటిలో ప్రాణశక్తి ప్రసరిస్తున్నా గనక ప్రాణం యొక్క చేష్ట ఉన్నది, కన్ను ఇంద్రియం యొక్క పని ఉన్నది. అంటే చేష్ట కరణము రెండు పని చేస్తున్నాయి. అధ్యయనంలో ఉన్నాయి, అధిష్టానాలు ఉన్నాయి. ఈ చూస్తూ ఉన్నాననేవాడు వాడు ఉన్నాడు, ఇన్ని అయ్యే కదా. కానీ వెనకాల మరొకటి ఉంది దైవం అనేది. ఈ పాయింట్ వచ్చేటప్పటికల్లా అద్భుతమైన భౌతికానికి పై లెవెల్లో ఉన్న అసలు కారణం చెప్పబడుతుంది. మొత్తానికి ఇంద్రియాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ ప్రాణాలు పనిచేయాలన్నా, ఇంద్రియాలు పనిచేయాలన్నా, శరీరం పనిచేయాలన్నా, అంతఃకరణం పనిచేయాలన్నా ఒకటి కావాలట. దాని పేరేమిటి? దైవం. దైవం అంటే భగవంతుడు కట్ట, అది తెలుసుకోవాలి. ఇక్కడ దైవం అనే మాటకి మళ్ళీ పరమాత్మ వైపు వెళ్ళిపోవద్దు అన్నాడు. ఇక్కడ ఇది కనబడనిది, కనబడకపోయినా ఉన్నది, ఇది ప్రధానం. దైవం మనందరం మాటమాటికి దైవం అనుకూలించాలండి, దైవం అనుకూలించాలి. దైవం అంటే ఏమిటయ్యా అంటే దాని నిర్వచనం శాస్త్రం చెప్తాం. దైవం దిష్టం భాగధేయం అదృష్టం. ఇది అమరకోశంలో మాట. దైవం అనే మాటకు అదృష్టం అని పేరు, భాగ్యం అని పేరు, దిష్టం అనే పేరు. అంటే అర్థం ఏంటంటే ఇదివరకు నువ్వు ఏవైతే కర్మలు చేసి ఉన్నావో వాటి ఫలస్వరూపం నీకు అనుభవానికి ఇవ్వడానికి రెడీగా ఉంది, దాని పేరు దైవము అన్నాడు ఇక్కడ. అందుకని దేవతలని కాదండి, కాదని కూడా కాదండి. ఈ రెండో మాట తర్వాత చూద్దాం. మొదటి మాట దేవతలని కాదు దైవం అనే శబ్దానికి ప్రతిసారి. ఓ దైవమా అనగానే ఏ శివ రామ కృష్ణ అని అర్థం కాదు. దైవం అంటే నువ్వు ఇదివరకు చేసిన కర్మల యొక్క ఫలాలు నీకు రావడానికి రెడీగా కూర్చుని ఉన్నాయి, అయితే అవి కనబడవుగా. అందుకే అదృష్టం అన్నారు ఇక్కడ. అది దృష్టము కానిది అదృష్టం. అది ఫలంలో వచ్చినప్పుడు దృష్టం, ఫలంలోకి రానంత వరకు అదృష్టమే. కనుక అదృష్టం ఉండాలండి. అంటే అర్థం ఏంటి? ఇదివరకు నువ్వు కర్మ చేసి పెట్టుంటే నీకు వస్తుందని అర్థం. దానిలోనే మన నిత్య వ్యవహారంలో కూడా ఇవే వాడుతున్నాం. నిత్య వ్యవహారంలో కూడా వేదాంతాన్ని అలవోకగా మాట్లాడేవాడు భారతీయుడు అండి. ఇక్కడ పదాలు వాడుతున్నాం, తాపత్రయపడుతున్నానండి అని అందరూ అంటుంటారు. ప్రతివాడు చిన్నపిల్లాడు కూడా తెలుగు తెలియదు కానీ తెలిస్తే తాపత్రయపడుతున్నానండి. తాపత్రయం అనేది వేదాంత పరిభాష. ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దేవుని మూడు తాపాలు కలిపి తాపత్రయం అంటాం. చూసారా, మీరు వాడే మాటలకి అసలు అర్థాలు చెప్తే వేదాంతం మరొకటి కాదు. మనం వేదాంతం మన జీవిత ప్రవాహంలో ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసుకోండి. అది ఉండేది కనుకనే ప్రవృత్తి నివృత్తి మార్గగాములైన మహాత్ములు ఈ దేశాన్ని పాలించారు. అందులోకి వెళ్ళడమే వీటి యొక్క బోధ. మనం ఈ మాటలన్నీ వాడుతుంటామండి, కర్మరా బాబు అంటూ ఉంటాం లోకంలో. అంటే కర్మరా బాబును ఇదివరకు చేసిన కర్మరా అనుభవిస్తున్నామని. అయ్యో పాపం విన్నారు ఎప్పుడైనా మీరు? అది అనకుండా ఎవడంటాడు అయ్యో పాపం అనే మాట కేవలం మన దేశంలో నిలబడుతుంది. ఎవడైనా పడిపోతే వాటే సిన్ అని ఎవడు అనడు. ఎందుకంటే తెచ్చిపెట్టుకున్న వాటి వల్ల వచ్చే అనేటువంటి కామన్ లేదా కామన్ సెన్స్ ది గ్రేట్ లాజిక్ హిందూ మతంలో మాత్రం ఉంది. వాళ్ళకి కారణం చెప్పలేరు. కానీ ప్రతివాడికి అదృష్టమే కారణం. ఇవాళ కర్మ చేసేవు అంటే ఇదివరకు నీ కర్మల యొక్క వాసన ప్రేరేపిస్తే నీకు పనిచేసాను ఇక్కడ. కనుక ఇవాళ ఎందుకు చేశానంటే ఇంద్రియాల వల్ల చేశాను, ప్రాణం వల్ల చేశాను, శరీరం వల్ల చేశాను కాదు, వెనకాల దైవం వల్ల చేశావు ఇక్కడ అన్న. అక్కడ ఆ దైవమే దైవం దిష్టం భాగధేయం అదృష్టం. అయితే దైవం తనంత తాను చేస్తుందా? నువ్వు చేసిన కర్మఫలమే అయినా అది నీకు ఇవ్వడానికి కొందరిని అపాయింట్ చేశాడండి, అవునా లేదా? ఒక దానికి వ్యవస్థ ఉంది, ఫలం ఇవ్వడానికి ఒక వ్యవస్థ. జడమైన కర్మ ఫలం ఎలా ఇస్తుంది? ఇవ్వదు. కర్మ జడం, ఫలమిచ్చే వ్యవస్థ ఒకటి ఉంది, అది ఈశ్వర వ్యవస్థ. ఈశ్వరుడు ఈ కర్మఫలాలు లోకంలో ఇవ్వడానికి కొంత నియమించాడు, వాళ్ళని దేవతలు అంటారు ఇక్కడ. ఆ దేవతలు కూర్చుంటారట. ఈ దేవతలు కూర్చొని వాడి చేత ఈ పనులు చేస్తుంటారు. వాడి చేత అంటే ఇంద్రియాలు కదండి చేస్తే. అవును, ఇంద్రియాలే. ఇంద్రియాల్లో కన్నుకు అధిష్టాన దేవత సూర్య భగవానుడు, చెవికి అధిష్టాన దేవత దిక్పాలకులు, నాసికకి అధిష్టాన దేవత వాయుదేవత, నోటి యొక్క తడికి అధిష్టాన దేవత వరుణుడు, వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని. ఇలాగా ఆపాదమస్తకం ఇంద్రియాలు ఉన్నాయి అంటే దేవతలు ఉన్నారు. నీకు అక్కడ కన్నును వాడుకునేటువంటి యోగం, దర్శన శక్తి పొందడానికి తగ్గ సత్కర్మ ఇదివరకు నువ్వు చేసి ఉంటే ఆ కర్మని అనుసరించి ఆదిత్య భగవానుడు ఆదిత్యుడు అనబడే దేవతాశక్తి కంట్లో ప్రవేశిస్తుందండి ఇక్కడ. అలాగే చేతిని చక్కగా వినియోగించుకునేటువంటి ఒకనొక సత్కర్మ ఇదివరకు చేసి ఉంటే అదృష్టం కదా, దైవం కదా, దానిని ప్రవర్తింపజేయడానికి ఇంద్రుడు అనబడే దేవత యొక్క శక్తి చేతిలో ప్రవేశిస్తుంది ఇక్కడ. కనుక ఇప్పుడు దైవం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. అంటే అదృష్ట సంచాలకాహ దేవతాహ అన్నారు ఇక్కడ. ఈ అదృష్టమును దైవమును నీ యందు సంచాలనం చేసే గణం పేరు దేవతలు. కనుక వాళ్ళు పనిచేస్తున్నారుగా దైవం అని పేరు అందువల్ల వచ్చింది అని. ఇక్కడ దైవం అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా? అదృష్టమును మన ఇంద్రియములకు ఇస్తారు. ఏదో చేతితో ఎప్పుడు మంచి పని చేస్తుంటావు గత జన్మల్లో, అందుకే ఇంద్రశక్తి ఇప్పుడు ఈ చేతికి వచ్చింది. అందుకే తనంత తాను ఇంద్రుడేం రాలే.
అయితే కొన్నాళ్ళు మంచి పని చేసి తర్వాత ఏదో కాని పని చేసి ఉంటాడు చేతితో, అప్పుడు డ్రాప్ అయిపోతాడు ఇంద్రుడు. డ్రాప్ అయిపోగానే ఆ ఇంద్రియం పడిపోతుంది, ఇక్కడ పని చేయడం మానేస్తుంది తెలుసుకోండి. ఇక్కడ కనుక ఇవన్నీ ఏ విధంగా నడుస్తాయి కర్మలనే దాన్ని ఇంత అద్భుతంగా ఒక శాస్త్రబద్ధంగా యుగాల క్రితమే ఇచ్చిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుందాం. దీన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ పరిశీలించండి, ఇందులో ఏది ఆత్మ గమనించన్నాడు చూద్దాం. చూస్తున్నాడు స్వామి, జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు మనల్ని. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చేష్ట దైవంచైవాత్ర పంచమం. ఇప్పుడు తెలిసిపోయింది కదా, కానీ కర్మలు చేయడానికి కానీ ఫలాన్ని అనుభవించడానికి ఆశ్రయమైనది అధిష్టానం, అనుభవస్థానమైన అంతఃకరణం కర్త, అనేక రకాల ఇంద్రియాలు, అనేక రకాల ప్రాణచేష్టలు, ఐదవది దైవం. వివే పంచయితాని మహాబాహో కారణాని, ఈ ఐదే కారణములు కర్మ చేయడానికి అని సిద్ధయే సర్వకర్మణాం, సర్వకర్మలు సిద్ధించడానికి ఐదే కారణములని వేదాంత శాస్త్రం చెప్తున్నది. మళ్ళీ నేను చెప్తున్నాను అన్నట్లు ఇచ్చారండి ఇక్కడ. అంటే ఇదివరకే ఉన్న వేదాంత శాస్త్రాన్ని ఆయన బోధిస్తున్నాడండి గురువుగారు అని చెప్తూ, ఎవడైనా సరే ఏదైనా చేస్తున్నాడు అంటే ఐదే కారణములు సుమా. పైగా ఏదైనా చేయడానికి కారణాలు ఏంటి? తిరకాసులో పెడుతున్నాడు. ఎన్ని చెప్పినా నువ్వు వాక్కు, శరీరము, మనస్సు ఈ మూడు ప్రధానంగా కనబడుతున్నాయి. ఈ మూడింటితో ఏది చేసినా ఈ ఐదు వల్లనే జరుగుతాయి. పైగా ఫలం అనుభవించేది కూడా ఐదే అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఫలం దైవ రూపంలో వెళ్ళిపోతుంది కనుక అక్కడికి వెళ్ళినట్టే. అలాగే ఇంద్రియాలు బాధపడుతుంటాయి దుఃఖం, కానీ ఫలం అనుభవిస్తూనే లేదా కర్మ. ఫలం అనుభవించేది ఐదే, కర్మ చేసేది ఐదే. అందుకే అయితే మానవుడు ఏ పని చేసినా మూడింటితో ప్రారంభిస్తాడు విజిబుల్గా మూడే. అవేంటంటే శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచయితే తస్య హేతవః. న్యాయము కానీ విపరీతము కానీ ఎవడైనా సరే తన శరీరంతో వాక్కుతో మనస్సుతో కర్మను చేస్తున్నాడు అంటే ఐదే కారణము సుమా అన్నాడు ఇక్కడ. ఐదు స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణామని దత్తశరణం మమ అంటూ పిఠాపురంలో వెలిసినటువంటి ఆ శ్రీపాద దత్తుణ్ణి మనసు నిండా తలుచుకొని శ్రీపాద వల్లభేశ్వరుని యొక్క దివ్య చరితామృత తత్వాన్ని ఈ రోజున పఠనం చేసినట్లయితే కంటికి రెప్పలా ఆ దత్తప్రభువు రక్షిస్తాడు సుమా. దత్తశరణం మమ అంటూ 11 సార్లు మనసు నిండా తలుచుకుని అవుదంబర వృక్షం చుట్టూ తా ప్రదక్షిణం చేసి దత్త పాదుకులను ఆవు పాలతో శుద్ధి చేసి ఆ పాదారవిందాలకు శరణం మమ అంటూ ఎరుపు రంగు పుష్పాలను తెలుపు రంగు పుష్పాలను పాదాలకు సమర్పించి దత్తాత్రేయునికి ప్రీతికరమైనటువంటి పెసరపప్పుతో చేసినటువంటి పాయసాన్నం నైవేద్యంగా సమర్పించినట్లయితే అద్వితీయమైనటువంటి గురువు యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా జరిగి తీరుతాయి. నేటికీ కూడా దత్తాత్రేయుడు ధ్యానం చేసేటువంటి వారికి ప్రత్యక్షంగానే కనిపించి తీరతాడు అని అనేక మంది తమ యొక్క అనుభవాలను తెలియజేస్తూ ఉన్నారు. అందుచేత కలియుగంలో దత్తాత్రేయుని యొక్క ఆరాధన విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. జన్మ జన్మాంతరాల నుంచి సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి పాపాల నుంచి బయల్పడటానికి దత్తశరణమ్మ ఒక్కటే అసలు సిసలైన మార్గము. ఈ మార్గాన్వేషణలోనే దత్తక్షేత్ర సందర్శనాలు చేసుకోవటం, దత్తదేవుని ఆరాధన చేయటం, శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాత్మన్ పాహి దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశహారంసి కీర్తి గురాత్ కష్ట దుద్ధరాత్మాన్ నమస్తే అంటూ శరణాగతి కోరుకోవటం
మన మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి నిదర్శనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవందేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:37. తిథి అష్టమి ఉదయం 6:23 వరకు, నక్షత్రం మఘ సాయంకాలం 6:14 వరకు, వర్జం శేషంగా మిగిలింది ఉదయం 6:38 వరకు, మరల రాత్రి 3:15 నుంచి 5:04 వరకు, ధృముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:03 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:34 నుంచి 5:21 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు, శుభప్రదమైన సమయం సాయంకాలం 5:00. ఇది గురువారం కావడం వల్ల దత్తాత్రేయ ఆరాధన విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. ప్రకృతి నుంచి, ప్రకృతిలో జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానం సముపార్జించడం అనేటువంటిది దత్తాత్రేయ యొక్క వైశిష్ట్యం. భూతకాలంలో ఉండేటువంటి అనుభవాన్ని ఆధారంగా చేసుకుని వర్తమాన కాలంలో ఉండేటువంటి అవసరాన్ని గుర్తించి ఈ పని చేయడం ద్వారా భవిష్యత్తులో ఏ పరిణామాలు వస్తాయి అనేటువంటి దాన్ని ముందుగా గుర్తించగలిగేటువంటి శక్తినిచ్చేటువంటి వారు దత్తాత్రేయుడే ఒకడే. ఆ కారణంగా మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని జపించుకుని 108 10 అరగంట వీలైనంత చేసుకుని ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకున్నట్లయితే తొందరపాటు నిర్ణయాలు జరగవు, మనకు మేలైన నిర్ణయాలు జరుగుతాయి. ఈ గురువారం రోజున మనం శ్రీదత్త శరణమ్మ అని రోజంతా చేసుకున్నా కూడా విశేషమైన సత్ఫలితమే సిద్ధిస్తుంది. అలాగనే ఈరోజు అమృత కాలంలోనే శుభ సమయం కూడా రావడం వల్ల మనం ఔషధ దానం చేయడానికి దీన్ని వినియోగించుకున్నట్లయితే విశేషమైనటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది. మనం ఆరోగ్యం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఆ అనారోగ్యం కలిగినటువంటి వారికి మందును కూడా ఇచ్చినట్లయితే ఆ అనారోగ్యం తొందరగా తగ్గుతుంది అని వైద్యశాస్త్ర గ్రంథాలలో ఉంది. దాన్ని మనం గుర్తించినట్లయితే భారతీయమైన వైద్య విధానంలో ఔషధ దానం చాలా ప్రముఖ స్థానాన్ని వహించింది. అందువలన మనం ఆ ఔషధ దానం చేయడం మంచిది. నేటి ఆణిముత్యాలు: వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం, చుట్టూ రాక్షస స్త్రీలను ఉంచాడు. ఏమి రాక్షసుల్ని ఎందుకు పెట్టాడు అంటే అది ఆయన యొక్క కామానికి పరాకాష్ఠ. తాను కామించిన స్త్రీని వేరొక పురుషుడైన రాక్షసుడు కూడా చూడకూడదు. రాక్షసి స్త్రీలే చూడాలి అక్కడ, తప్ప మగవాళ్ళు కూడా చూడడానికి వీల్లేదు. 2, ఇప్పుడు ఆమె కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి?
ఆమె మనుష్య కాంతగా నటిస్తోంది. అయోని జయ అయినా కూడా మనిషికి కష్టం వచ్చినప్పుడు ఓదార్పు ఏమిటంటే ఎవరికైనా చెప్పుకోవడం. ఎవరికైనా చెప్పుకుంటే ఎంత కష్టమూ కొంత తీరిపోతుంది. ఇప్పుడు ఆవిడికి చెప్పుకోవడానికి ఎవరున్నారు? రాముడికి హనుమ ఉన్నారు, లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, సీతమ్మ ఎండకన్నెరుగని తల్లి అకస్మాత్తుగా అపహరింపబడింది. కనీసం తన కష్టం చెప్పుకోవడానికి ఒక మనిషి లేడు. సరికదా, ఒక రాక్షసుడిని ఎవరినైనా అక్కడ పెడితే రాక్షసుడు ఆమె వంక చూసేస్తాడేమో, చూడడానికి కూడా వీల్లేదు. ఆయన సొత్త ఆమె రామచంద్రమూర్తి సొత్తు. ఇలా నిర్ణయించడానికి ఆయన ఎవరు? రావణుడు. ఇప్పుడు రాక్షసీభిస్సమావృతాం, మనస్సు ఎంత క్రౌర్యంతో ఉన్నదో, ఎంత రాక్షస బుద్ధి ఉన్నవాడో రావణుడు శ్లోకం చెప్తోందా చెప్పట్లేదా? ఇంతమంది మధ్యలో ఉంటూ కూడా తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేడు. అసలు బ్రతకడం సాధ్యమా? ఆవిడ తపస్సు చేస్తోంది రాముడి కోసం. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులలో మనసు విచలం కాకుండా, కదిలిపోకుండా నిలబెట్టి రామ పాదములను లోపల ఆశ్రయించింది. పైకి అరే రే 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 ఇలా ప్రవర్తిస్తున్నాడే అని ఆయన యొక్క దౌష్ట్యానికి ఏడుస్తోంది. ఎవరు కాలిపోతారు ఈ దుష్ప్రవర్తనకి? రాక్షసీభిస్సమావృతాం అంటే, అందుకే మహానుభావుడు స్వామి వివేకానందుడు ఒక మాట అన్నాడు, అసలు ఎక్కడ ప్రపంచ వాంగ్మయంలో ఇక సీతమ్మ తల్లి లాంటి వ్యక్తి ఇక పుట్టదు. ఆ తల్లికి ఆ తల్లియే సాటి. మహాపతివ్రత, అద్భుతమైన నడవడి ఆ తల్లిది అన్నాడు. కాబట్టి రాక్షసీభిస్సమావృతాం ఉపవాస కృషాం, ఆమె ఉపవాసాలు చేస్తోంది. ఉపవాసాలు అంటే అశనం అంటే అన్నం తినకుండా ఉండడం. ఉపవాసం అంటే మనసుని నిగ్రహించడానికి సాత్విక పదార్థాన్ని పరమ పరిమితంగా అందించి దాని చేత మనసుని పరిపుష్టం చేసుకుని ఎప్పుడు ఏ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుని ఉండడం. ఎందుకంటే కడుపుకి కంటికి దగ్గర సంబంధం. కడుపు నిండిపోయిందనుకోండి కనురెప్ప పడిపోతుంది. కడుపులోకి రజోగుణ తమో గుణ భూయిష్టమైన పదార్థం వెళ్ళిందనుకోండి ఆలోచన కూడా అలాగే ఉంటుంది. అందుకే సాత్వికమైన పదార్థం అందిస్తారు. అయినప్పుడు ఆ తల్లి ఉపవాస కృషాం, ఆమె శరీరం కృషించిపోయింది. దేని చేత? ఉపవాసముల చేత. మరి మనుష్యకాంతగా బతుకుతోంది, 10 నెలలైందిగా. ఓ పండు తిన్నా దోషమేగా మరి అలాంటప్పుడు? ఓ పండు తిన్నాది లంకాపట్టణంలో పండేగా, మరి ఎక్కడ ఆవిడికి? అంటే ఆవిడ పాతివ్రత్య శక్తి అటువంటిది. ఆవిడ శరీరము నిధనం కాకూడదని దేవేంద్రుడు ప్రతిరోజు పాయసాన్నం పంపేవాడు ఆవిడికి. ఆమె ఆ పాయసాన్ని దేవతలు తీసుకొస్తే స్వీకరించేది. దేవతలు అందరికంటికి కనపడరు, అది ఆ తేజస్సు ఉన్న వాళ్ళకే కనపడతారు. ఆమె పాయసాన్ని పుచ్చుకుని భర్తృశేషం భర్తకి పెట్టకుండా తినకూడదు. అందుకని ఆమె ఏం చేసేదంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఇది రాముడికి, రాముడు లక్ష్మణుడు తినకుండా తినడు, అది ఆయన నియమం. త్యాగరాజస్వామి కీర్తన ఉంటుంది, బా ఎంత అద్భుతంగా చేశారు అసలు ఆ కీర్తన, నేను వడ్డిస్తానంటూ చేస్తారు త్యాగరాజస్వామి. రామాయణ హృదయాన్ని పట్టుకుని చేశారు మహానుభావుడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా రామలక్ష్మణుల యొక్క కడుపు నిండుగాక అని వాళ్ళ ప్రీత్యర్థం ముందు భూమి మీద వదిలిపెట్టేది కొంత పాయసం. బహుపరిమితంగా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కొంత పాయసాన్ని ఆవిడ పుచ్చుకునేది. ఇప్పుడు ఆవిడ లంకలో అన్నపు మితుకు కూడా తినలేదు. ఉపవాస కృషాం, తన ఇంట 10 నెలల నుంచి ఉన్నటువంటి ఒక మహాపతివ్రత పిడికెడు మెతుకులు తన ఇంట్లో తినలా. ఒక కాయ కానీ ఒక పండు కానీ ముట్టుకోలా. ఎవరికి ప్రమాదం ఇది? ఎవడు ఈ పాపానికి బాధ్యత? ఎవడి ఖాతాలో కెడుతుంది ఈ పాపం? ఇవన్నీ మహర్షి చెప్తున్నారా? చెప్పకుండా చెప్పడం మహర్షి కావ్యరచనలో సౌందర్యం, అందుకు సుందరకాండ. ఉపవాస కృషాం దీనాం, ఆమె మహాదీనంగా ఉంది. సాధారణంగా లోకంలో దీనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి తాను సహాయం చేసుకోలేనివాడు. ఏ సహాయం అందక ఎవరో వచ్చి ఆదుకుంటే బాగుండునని చెప్పి దైన్యంతో ఉన్నటువంటి వాడెవరో వాళ్ళని దీనుడు అంటారు. ఆమె లోకమాత, జగజ్జనని, అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు. మరి ఆవిడ దీనురాలు ఏమిటి?
ఆవిడ ఎందుకు తనని తాను రక్షించుకోదు? ఆవిడ తలుచుకుంటే ఆవిడ అగ్నిహోత్రుని ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, దేవతలను ఒక్క ప్రార్థన చేసిందనుకోండి, ఆవిడ ఉత్తర క్షణంలో మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ ప్రసరవణ పర్వతం మీద ఉంటుంది రామపాదారవిందములయందు. మరి ఎందుకు చేయదు? ఎందుకు దీనంగా అక్కడే ఉంది? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, శల్యుడు ధర్మరాజు చేతిలో మరణించాడు. తర్వాత అతడి అనుచరులైనటువంటి 700 మంది రథికులు కౌరవసేన నుండి పారిపోయారు. ఆ సమయంలో దుర్యోధనుడు యుద్ధభూమిలో పర్వతం వంటి ఏనుగు నెక్కి ఉన్నాడు, గొడుగును ధరించున్నాడు. సేవకులు వింజామరాలు వీస్తూ ఉండగా యుద్ధభూమికి వచ్చాడు. అప్పుడు యుద్ధభూమి నుండి మద్రదేశీయ వీరులు పారిపోతున్నారు. వారిని చూసి దుర్యోధనుడు కంగారు పడ్డాడు. వెళ్ళకండి, మీరెందుకు పారిపోతున్నారు, పారిపోకండి అని వారిని వారించాడు. యుద్ధభూమిలో నిలబెట్టడానికి చాలా ప్రయత్నించాడు. అలా నీ పుత్రుడు ఎంతో శ్రమపడగా, ఎన్నోసార్లు అలా వారించగా, బ్రతిమాలగా ఆ వీరులు వెనక్కి తిరిగి వచ్చారు. ఓ మహారాజా, శల్యుడు అజేయుడు, మహారథుడు, అతడు యుద్ధంలో మరణించగా నీ సేనకు నీ పుత్రులకు యుద్ధం చేయి బుద్ధి కాలేదు. నీ వారందరూ యుద్ధాన్ని ఆపేశారు. శత్రువుల చేత బాణాలు దెబ్బలు తిని నీ సైనికులు భయభ్రాంతులై పారిపోసాగారు. పారిపోతున్న కౌరవ సేవను చూసి పాంచాల పాండవులు తమలో తాము ఇలా అనుకున్నారు. అద్య రాజ సత్యధృతి హతామిత్రో యుధిష్ఠిరగ అద్య దుర్యోధనో హీనగ దీప్తాయ నృపతిశ్రియక. సత్య తత్పరుడైన ధర్మరాజు ఈ రోజున శత్రువు లేనివాడయ్యాడు, అజాత శత్రువు అయ్యాడు. దుర్యోధనుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్న రాజ్యలక్ష్మికి దూరమైపోయాడు. ఈరోజు యుద్ధంలో తన పుత్రుడు మరణించాడు అని విని ధృతరాష్ట్రుడు భూమి మీద పడి ఎంతో దుఃఖిస్తాడు. ధనుర్ధారులందరితోనూ అర్జునుడు చాలా శ్రేష్ఠుడు, దుర్బుద్ధితో పాపం చేసిన ధృతరాష్ట్రుడు ఈరోజు తనను తాను బాగా నిందించుకున్నాడు. మేల్కోరి చెప్పినటువంటి విదురుడు మాటలను సత్యమని ఈ రోజున అతడు గ్రహిస్తాడు. చెప్పాడు ఆ రోజు విదురుడు, వద్దు అందరూ పోతారని విదురునే దూరం పంపించేశాడు. ఈరోజు మొదలుకొని జీవితాంతం ధర్మరాజుకు దాసుడిలాగా ఉంటూ సేవలు చేస్తూ ఉంటాడు. అంతే అయ్యేది. ఇప్పుడు పాండవులు ఇంతకుముందు ఎన్ని కష్టాలు అనుభవించారో ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఇప్పుడు తెలుసుకుంటాడు. అద్య కృష్ణస్య మాహాత్మ్యం విజానాతు మహీపతి. అలాగే ఈ రోజున ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి మహాత్మ్యాన్ని తెలుసుకుంటాడు. యుద్ధంలో అర్జునుడి ఘోరమైన ధనుష్టంకార నాదాన్ని, అతడి అస్త్రబలాన్ని, బాహుబలాన్ని కూడా ఈరోజు తెలుసుకుంటాడు. ఇంద్రుడు చేసిన అసుర సంహారంలాగా భీముడి చేతిలో దుర్యోధనుడు మరణించినప్పుడు ధృతరాష్ట్రుడు భీముడి యొక్క బలపరాక్రమాలు ఎలాంటివో తెలుసుకుంటాడు. సైనికులకు కౌరవ బలం, పాండవుల బలం తెలిసిపోయింది. అందుకే వారు భవిష్యత్తును కూడా ఊహించి చెబుతున్నారు. ఏ వీరులను చంపుతామని ప్రతిజ్ఞ చేశారో వారికి బాగా తెలుసు. కనుక ఆ వీరుల చేతిలో కౌరవులు తప్పకుండా మరణిస్తారని సత్యం చెబుతున్నారు. దుర్యోధనుడు, శకుని మొదలైన వారు ఇంకా సావలేదు. వీరు చస్తారని మరో విధంగా ధృతరాష్ట్రుడికి శాపాలు పెడుతున్నారు కూడా.
ఏషాంచ జగతీనాథక ఏషాంచ జగతీనాథక నాథ కృష్ణో జనార్దనక నాథ కృష్ణో జనార్దనక కథం తేషాం జయో న స్యాత్ కథం తేషాం జయో న స్యాత్ ఏషాం ధర్మో వ్యపాశ్రయక ఏషాం ధర్మో వ్యపాశ్రయక జగన్నాథుడు జనార్దుడు అయిన శ్రీకృష్ణుడు ఎవరికి రక్షకుడుగా ఉన్నాడో ఎవరి పక్షంలో ధర్మం ఉంటుందో వారికి ఎందుకు విజయం కలగకుండా ఉంటుంది కలుగుతుంది లాభస్తేషాం జయస్తేషాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవక కుతస్తేషాం పరాభవక ఏషాం నాతో ఋషికేశః ఏషాం నాతో ఋషికేశః సర్వలోక విభుర్హరిః ఋషికేశుడు సర్వలోక విభుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎవరికి రక్షకుడై ఉన్నాడు వారికి లాభం జయం కలుగుతాయి వాళ్ళకు పరాజయం ఎక్కడి నుంచి కలుగుతుంది ఖండితం యశ నాతో ఋషికేశః సదా సత్యయశోనిధి శ్రీకృష్ణుడు సత్యస్వరూపుడు ఆయన యశోనిధి ఎవరికి రక్షకుడై ఉంటాడో వారికే జయం తథ్యం సత్యం సాధ్యం అని సృంజయ వీరులు మాట్లాడుకుంటూ సంతోషించారు ఇంతలో అర్జునుడు నీ రథసేనను ముట్టడించాడు నకుల సహదేవులు సాత్యకి శకునిపై దండెత్తారు ఇంతలో రణభూమిలో మిగిలిన నీ సమస్త యోధులు భీముడిని చూసి భయంతో పరిగెత్తారు ఇంకా వాళ్ళకి ఇప్పుడు పరిగెత్తడమే గతి ఇంక వేరే పరిగెత్తుంటే పట్టుకొని రావటం పట్టుకొని వచ్చేవాళ్ళు ఒక 10 మంది వాళ్ళు పట్టుకొని వచ్చి నిలుపుతారు చేస్తావా లేదా యుద్ధం అని నిలిపి వాళ్ళు పరిగెత్తారు అంటే చచ్చిపోతే మీరే సామండి మనకెందుకొని ఇక వాళ్ళను తీసుకురావడానికి ఇంకొక 5 మందిని అట్లా పెట్టారు వాళ్ళని అరచడానికి దుర్యోధనుడు అట్లా ఒకరికొకరు మొత్తానికి అందరూ పలాయనమే చూస్తున్నారు అందరూ కొంతమంది సందులో సందుని పాండవులతోటి వెళ్ళి చేరుకుంటున్నారు సస్తే ఇట్లా సాగకూడదు అక్కడే చేస్తామని దుర్యోధనుడు వారిని చూసి గెలుస్తామని అనుకుంటూ సారథితో ఇలా అన్నాడు ఓ సారథి నేను ఇక్కడ ధనస్సును పట్టుకొని నిలబడి ఉండగా అర్జునుడు నన్ను దాటాలని అనుకుంటున్నాడు ఇంకా పొగురే ఉంది చూడండి కళ్ళ ముందరే అంతమంది వీరులు పోయినా కూడా ఇంకా అహంకారం పోలేదు వీడికి అందరినీ చంపేస్తానని ధీమాతోనే ఉన్నాడు పాండవులను చంపేస్తాను వాడిని చంపేస్తాను అంతే ఓ సారథి నా గుర్రాలను సేన యొక్క వెనుక భాగానికి పోనివు ఓ సారథి మన సైనికులు పాండవుల ధాటికి తట్టుకోలేక పారిపోవటం వల్లే ధూళి పైకి ఎగిరింది ఒక్కసారి రణభూమిని చూడు అందుకని సైనికులు మన సైనికులు వెనకతో నా రథాన్ని నిలుపు వాళ్ళు పారిపోకుండా చూసుకుంటాను వాళ్ళు యుద్ధం చేయని అంటే ముందు తట్టు బలి పశువులాగా వదిలాడు వాళ్ళను అలాగే మాటి మాటికి భయాన్ని కలిగించే ఘోరమైన సింహనాదాలు వినిపిస్తున్నాయి వాటి విను కనుక సారథి మెల్లగా రథాన్ని త్రోలు సైన్యం ఒక్క వెనుక భాగాన్ని రక్షించు జాగ్రత్త ఏంటి రక్షించేది వెనుక భాగాన్ని పారిపోకోకుండా రక్షించుకోవాలంతే నేను నిలబడి పాండవులను అడ్డగిస్తే నా సేన శీఘ్రంగా తిరిగి వస్తుంది మళ్ళీ పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది అన్నాడు ఆ మాటలు విని సారథి గుర్రాలను మెల్లగా ముందుకు తోలాడు అక్కడ ఏనుగులు లేవు గుర్రాలు లేవు రథాలు లేవు కేవలం 21,000 పదాతి సైనికులు మాత్రమే ఉన్నారు పదాతి నిలబడుకో సైనికులు వారు ప్రాణాల మీద ఆశను విడిచిపెట్టి యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఇరుపక్షాల సైనికుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అప్పుడు నీ పదాతి సైనికులు భీముణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించారు ఇతర యోధులను ముందుకు రానియకుండా చూశారు వారించారు అందుకు భీముడు కోపించాడు తన రథం నుండి వేగంగా కిందికి దిగి
ఆయన రథం నుంచి చైనా చెగడు యుద్ధం ఎప్పుడు కిందికి దిగటమే పని. గదం పట్టుకొని గద పట్టుకోవటం, కిందికి దిగటం, చీల్చుకొని చెండాడుకొని రావటం, ఈయన కథే అది. కిందికి దిగి తాను కూడా నేల మీద నిలబడ్డాడు. ఎందుకంటే వాళ్ళంతా పదాతులు, కింద తట్టు యుద్ధం చేసేవాళ్ళు. రథాలు లేవు కదా ఇప్పుడు, ఎక్కువ ఎక్కువేమిటి లేవు, అక్కడ ఏనుగులు లేవు. భీముడు ఒక పారు చూశాడు, ఏనుగులు చంపుదామంటే ఎవరు లేరు. తన విశాలమైన గదను పట్టుకొని దండదారి అయినటువంటి యముడిలాగా నీ వీరులందరినీ చంపేశాడు. పదాతుల వీరులు, రథాలు గుర్రాలు లేకుండా ఉన్నటువంటి 21,000 మంది పదాతులను భీముడు గదతో కొట్టి కొట్టి చంపేశాడు. మరోవైపు నకుల, సహదేవుల, సాత్యకి మొదలైన వీరులు శకునుని ముట్టడించారు. ఎంతో సంతోషంతోనూ ఉత్సాహంతోనూ వేగంగా నీ సేన మీదకు విరుచుకొని పడ్డారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 20వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, రణభూమి నుండి పారిపోతున్న నీ సైన్యం దుర్యోధనుని మాటలతో ధైర్యం తెచ్చుకొని మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చింది. అప్పుడు మ్లేచ్ఛగణానికి రాజైన శాల్వుడు కోపించాడు. మదపుటి ఏనుగు మీద వచ్చి పాండవ సేనను ఎదిరించాడు. శాల్వుడి యొక్క ఆ ఏనుగు ఐరావతంలాగా ఉంది, శత్రువులను సంహరిస్తుంది. అది అప్పుడు బాగా పొగరెక్కుంది. దాని మీద శాల్వుడు వచ్చి పాండవులతో యుద్ధానికి దిగాడు. ఆ ఏనుగు పర్వతంలాగా ఉంది, మహాభద్ర కులంలో పుట్టింది. దాన్ని దుర్యోధనుడు నిత్యము పూజిస్తూ ఉండేవాడు, ఆదరంతో రక్షిస్తూ ఉండేవాడు. అది గజ శస్త్రాజ్ఞాలు అయ్యా ఏమేమి ఉన్నాయో దాంతో అలంకారం చేసుకొని పడిందంత. దానిని యుద్ధంలో వాహనంగా ఉపయోగిస్తారు. శాల్యుడు ఆ ఏనుగు నెక్కి వచ్చి ఎదిరించాడు అందరినీ కూడా. అప్పుడు దృష్టద్యుమ్నుడు గదను త్రిప్పి శాల్యుడు ఏనుగును గట్టిగా కొట్టాడు. దాంతో దాని కుంభస్థలం బద్దలైపోయింది. ఇంత పెద్ద ఏనుగు మనం ఎంతగా పోగొట్టుకున్నామో ఒక ఏటుకే బద్దలైపోయింది. పర్వతంలాగా ఉన్నట ఆ ఏనుగు పెద్దగా ఆర్తనాదం చేసింది. దాని ముఖం మీద తీవ్రమైన గాయమైంది. దాని నుండి రక్తం బాగా కారింది. అది ఎంతో పెద్దగా ఘింకారం చేస్తూ నేలకొలింది. అంతలో సాత్యకి ఒక పదునైన బల్లాను ప్రయోగించి శాల్వరాజు శిరస్సు ఎగరగొట్టేశాడు. దాంతో శాల్వుడు కూడా ఏనుగుతో సహా నేల మీద పడిపోయాడు. అది ఎట్లా ఉందంటే, పూర్వం ఇంద్రుడు విశీర్ణ వజ్రాయుధం మహాగిరి శిఖరాన్ని గట్టిగా కొట్టగా అది విరిగి నేలపై పడినట్లుగా శాల్వుడు ఏనుగుతో సహా నేల మీద పడ్డాడు అన్నాడు సంజయుడు. అంటే శాల్వుడు కూడా పోయినట్టు అన్నమాట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 21వ అధ్యాయం. 21, 22, 23 ఈ అధ్యాయాలంతా బిదురు యుద్ధం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, శాల్వుడు శూరుడు, యుద్ధానికి ఎంతో అందాన్ని తెస్తాడు. అలాంటి వాడు మరణించగానే నీ సేన హడలిపోయింది. గాలికి కూలిపోయిన పెద్ద చెట్టులాగా వేగంగా చెదిరిపోయింది. అప్పుడు శూరుడైన కృతవర్మ అది గమనించాడు. వేగంగా శత్రు సైన్యాన్ని అడ్డగించాడు. అప్పుడు నీ సేన ధైర్యం తెచ్చుకుంది, మళ్ళీ వెనకకి తిరిగి వచ్చింది. వాళ్ళు పారిపోవటం రావటం ఇంతే ఆ యుద్ధంలో. పారుతూ ఉంటే పరిగెత్తుతుంటే ఇంకొక ఇరవై ఎత్తుకొని రావటం, ఒకరు సస్తూ ఉంటే పరిగెత్తటం, అంటే చాలైపోయింది చూసి చూసి. ఒకరికొకరు కొట్టుకున్నారు ఒక పారి, నువ్వు నన్ను చంపు నేను నిన్ను చంపుతానని. అట్లా కూడా జరిగింది అక్కడ. ఇంతలో సాత్యకి ఆ కౌరవ సేనను ఎదుర్కొని క్షేమదూర్తి రాజుపై దాడి చేశాడు. 7 బాణాలను ప్రయోగించి క్షేమదూర్తిని చంపేశాడు. అప్పుడు కృతవర్మ సాత్యకిని ఎదిరించాడు. ఆ ఇద్దరు మహాపరాక్రమవంతులు, రథిక శ్రేష్ఠులు, ధనుర్ధారులు,
ఉత్తమ ఆయుధాలను పట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఆ ఇద్దరి భీకర సమాగమంతో పాంచాలురు, పాండవులు, ఇతర యోధులు యుద్ధభూమిలో అందరూ చూస్తూ ఉన్నారు, ప్రేక్షకులయ్యారు. ఓ మహారాజా, దుర్యోధనుడితో రతికులతో శ్రేష్ఠుడు అతడు రథం మీద రుద్రుడిలాగా రణభూమిలో ప్రకాశించాడు. వేల కొద్ది బాణాలు ప్రయోగించగా యుద్ధభూమి అంత కప్పబడిపోయింది. తర్వాత సహదేవుడు 700 ఏనుగులను వాటిపై ధనస్సులు పట్టుకున్న యోధులతోనూ, 5,000 గుర్రాలతోనూ, 3,000 పదాతి దళంతోనూ, ద్రౌపదీ పుత్రులతో కలిసి అన్ని వైపుల నుండి శకునిపై దాడి చేశారు. ఆ తర్వాత శకుని ఒక ముహూర్తకాలం మాత్రమే సహదేవుడితో యుద్ధం చేసి వేగంగా వాడు కూడా పారిపోయాడు. కొంతసేపటి తర్వాత యుద్ధ కోలాహలం కొంచెం తగ్గింది. సావగా మిగిలిన కొద్దిమంది గుర్రాలతో శకుని మళ్ళీ పాండవ సేనపైకి దాడి చేశాడు. మళ్ళీ వాపసు వచ్చాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 24వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పాండవులు నీ సేనను సంహరిస్తూ ఉండగా యుద్ధభూమిలో కోలాహలం మందగించింది. శకుని ఇంకా తన సేనలో మిగిలిన ఉన్నటువంటి 700 గుర్రాలతో మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇవన్నీ పోవాలి కదా. అప్పుడు భీకర యుద్ధం జరిగింది. అర్జునుడు వారిని చూసి కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణుడితో, ఓ కృష్ణ, గుర్రాలను నెమ్మదిగా నడిపించు, ఈ కౌరవ సేన సముద్రంలోకి ప్రవేశించు. అష్టాదశ దినాన్యద్య యుద్ధస్యాస్య జనార్దన, యుద్ధస్యాస్య జనార్దన, వర్తమానస్య మహతః సమాసాద్య పరస్పరం. జనార్దన, ఈ మహాసంగ్రామంలో పరస్పరం వారు మనము తారసపడి ఇప్పటికీ 18 పూర్తి అవుతుంది. ఈ కౌరవ సేన అపారంగా ఉండేది, కానీ ఈ రోజున యుద్ధంలో వారి సైన్యం చాలా వరకు నశించిపోయింది. మాధవ, విధి లీలను చూడు. సముద్రమంతా ఉన్న దుర్యోధనుడి సేన మనతో పోరాడి చిన్న మడుగులాగా అయిపోయింది. భీష్ముడు పడిపోగానే దుర్యోధనుడు తెలివి తెచ్చుకొని సంధి చేసుకొని ఉంటే బాగుండేది, అతడికి మేలు జరిగేది. కానీ మూర్ఖుడైన దుర్యోధనుడు ఆ పని చేయలేదు. మాధవ, యథార్థమైనది, మేలు చేసేదైనటువంటి మాటను భీష్ముడు చెప్పాడు, కానీ దుర్యోధనుడు బుద్ధిహీనుడు, ఆ మాటను లెక్క చేయలేదు. భీకరమైనటువంటి యుద్ధంలో భీష్ముడు నేల మీద పడిపోయిన తరువాత కూడా యుద్ధం ఎందుకు జరుగుతుందో నాకు తెలియటం లేదు. ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు. భీష్ముడు పడిన తర్వాత కూడా యుద్ధం చేస్తున్నారంటే ధృతరాష్ట్రపుత్రులు మూర్ఖులు, పామరులు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ద్రోణుడు యుద్ధం చేశాడు. ఆయన బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడు. ఆయన కూడా యుద్ధంలో మరణించాడు. కర్ణుడు, వికర్ణుడు కూడా చనిపోయారు. అయినా యుద్ధభూమిలో సంహారం ఆగలేదు. ఇప్పుడు యుద్ధభూమిలో సైన్యం చాలా కొంచెంగా మిగిలింది. కర్ణుడు కూడా పుత్రులతో చంపబడ్డాడు. వీరుడైన శ్రుతాయువు, పూర్వవంశీయుడైనటువంటి జలసంధుడు, శ్రుతాయుధుడు చనిపోయారు. అయినా కూడా సంహారం ఆగలేదు. ఓ జనార్దన, భూరిశ్రవుడు, శల్యుడు, శాల్వుడు, అవంతి వీరులు చనిపోయారు. అయినా చంపడం అనేది ఆగలేదు. సావులు ఆగలేదు. జయద్రథుడు, బాక్లీకుడు, సోమదత్తుడు, రాక్షసుడైన అరాయుధుడు చనిపోయారు. అయినా యుద్ధం ఆగలేదు. మరణాలు ఆగలేదు. భగదత్తుడు, కాంబోజరాజ భయంకరుడైనటువంటి దుశ్శాసనుడు కూడా చనిపోయాడు. నైవాశామ్యత వైశసం, సంహారం మాత్రం ఆగలేదు. కృష్ణ, ప్రాంతీయ రాజులెందరో బలశాలులు అయినా కూడా యుద్ధంలో చనిపోయారు.
నైవాశామ్యత వైశసం అయినా కూడా సంహారం ఆగలేదు. భీముడు సేనాపతులను అందరినీ చంపేశాడు, అయినా మోహం వల్లనో లోభం వల్లనో సంహారం జరిగిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.